ಗವರ್ಮೆಂಟ್ ಬೀಜ ಕೊಡಲ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಎಲ್ಲಾರು ಕೊಟ್ಟಾರ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರಲ್ಲ, ಎಲ್ಲಾರು ಕೊಟ್ಟಾರ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರಲ್ಲ. ಇಲ್ಲ ಸ್ವಾಮಿ, ಇನ್ನೊಂದ ಬಂದಾಗ ಕೊಡ್ತೀವಿ ಅಂದ್ರು. ముగ్గురికి నలుగురికి ఇచ్చినారు, అది మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇయ్యాల ఇల్ల. నీకు రుణాలు మాఫీ అయినాయా? రుణాయితే ಸಾಲ ಸ್ವಾಮಿ, ಹೊಲ ಗೇಯಿಸಕ ಒಂದ್ ಎಕರೆಗೆ 3,000 ಗೇಯಕ್ ಬೀಜ, 5,000 ಬೀಜ ಕೂಲಿ ಒಟ್ಟು ಎಷ್ಟಾಗೈತೆ? ಒಂದು ಎಕರೆ 15,000 ರೂಪಾಯಿ ಇಪ್ಪತ್ತಾಕ 20,000 ಆಗ್ತೈತೆ ಬೀಜ ಹಾಕಿದ್ರೆ 30,000. ಸಾಲ ನಿನಗೆ ಮನ್ನಾ ಮಾಡಿದ್ರಿ ಇಲ್ಲ ಅಂತ? ಇಲ್ಲ. ಪೆನ್ಷನ್ ದುಡ್ಡು ಇಲ್ಲ, ಇಬ್ರು ಕೊಡ್ತಾ ಇಲ್ಲ, ಒಬ್ರು ಎಷ್ಟು ಕೊಡ್ತಾರ? 1,000 ಕೊಡ್ತಾರೆ. ಸಾರ್ ಹೇಳಿದ್ ಕೇಳು, ಅಂದ್ರೆ ಕೂಡ ಒಕ್ಕಸಾರಿ ಕುಡಿಯಕ್ ನೀರ್ ಸಿಕ್ಕಲ್ಲ ಸ್ವಾಮಿ. ಮಂಜರ್ಗಾ ವದಲೇಸಿನ ಭೂಮನ್ನ ಒಕ್ಕಸಾರಿ ಚೂಡಂಡಿ ನೋಡ್ರಿ ಸ್ವಾಮಿ, ಇದು ಓಟು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಕನೀಸ ಈ ಭೂಮಲ್ಲೋ ಕನೀಸ ಇತ್ತನಾಲು ಕೂಡ ಇಲ್ಲ. ಒಕ್ಕಸಾರಿ ಚೂಡಂಡಿ ದಯಚೇಸಿ, చూడమే కాకుండా రాష్ట్రానికే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా, దేశానికి అర్థమయ్యే విధంగా కూడా చెప్పండి. మామూలుగా 20 లక్షల ఎకరాల్లో ఇత్తనం వేస్తారు ఈ జిల్లాలో, అనంతపురం జిల్లాలో. అట్లాంటిది 5 లక్షల ఎకరాలు కూడా ఇత్తనం వేయని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అని అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో చూడండి. ఇత్తనాలు ఇవ్వలేదు, 5.5 లక్షల క్వింటాళ్ళు విత్తనాలు అవసరం ఉంటే 1.5 క్వింటాళ్ళు మాత్రమే సప్లై చేసి, 1.5 లక్షల కూడా సప్లై సరిగ్గా చేయాల. అవి కూడా ఇత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులు, తెలుగుదేశం వాళ్ళే పట్టుబడిన పరిస్థితులు మనం అంతా కూడా ఈ జిల్లాలో చూసాం, పేపర్లలోకి వచ్చినాయి. విత్తనాలు ఎవరు, విత్తనాలు లేక వేసే పరిస్థితి లేదు. టయానికి విత్తనాలన్నా ఇస్తే కనీసం వేసే పరిస్థితి ఉంటే, 2 వర్షాలన్నా పడితే కనీసం కాస్తో కూస్తో మొలకొస్తుంది, మొలకొచ్చినప్పుడు కనీసం కాస్తో కూస్తో పంట వస్తుంది, కాస్తో కూస్తో పశువులకు మేత అన్నా వస్తుంది. అది కూడా ఈ జిల్లాలో వచ్చినప్పటి నుంచి వానలు లేదు, అది కూడా ఇదే పరిస్థితి. రుణాలు కొత్త రుణమాఫీ జరగలేదు, రైతులకు అపరాధ వడ్డీ కడతా ఉన్నారు. వీళ్ళు ఇచ్చే డబ్బు కనీసం వడ్డీలకు సరిపోవడం లేదు. ఇంతకుముందు ఇదే రైతులు తాము తీసుకున్న రుణాన్ని వడ్డీ లేని రుణమో పావులా వడ్డీకో తీసుకునే పరిస్థితి నుంచి, రుణమాఫీ కాకపోగా 14% అపరాధ వడ్డీ కడతా ఉన్నారు. బ్యాంకులకు పోయి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇత్తనాలు చూస్తామా అంటే సప్లై చేసే పరిస్థితి లేదు. ఎరువులు చూస్తామా అని అంటే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి రేట్లు. ఇన్సూరెన్స్ చూస్తామా అని అంటే 2 సంవత్సరం పంటలు నష్టపోతే ఇంతవరకు ఇన్సూరెన్స్ ఇచ్చిన పాపాల పోలేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇత్తనం కూడా సప్లై లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి వలసలు పోతా ఉన్నారు. కర్ణాటకకు ఎలా, బెంగళూరు కడ పోయిబిట్టారు, బెంగళూరుకు పోతా ఉన్నారు. పుస్తక ఎట్లా వెళ్ళ చాలా మాడైదారే బ్యాంక్ నాకు మాఫీ అందు దాదవును మాట్లాడలే
డాక్రా సంఘాలకు సంబంధించి అవ చెప్తా ఉంది, సంఘాలకు సంబంధించిన డబ్బులు కూడా మాఫీ కాలేదు. అంత మోసం 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 ఈ ప్రభుత్వం. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు, మోసం. సంఘాల రుణాలు, డాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు, మోసం. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, మోసం. ఉద్యోగాలు ఒకవేళ ఇంటింటికి ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది మోసం. ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇంతవరకు ఒక్క ఇండ్లు కట్టిలే, అది మోసం. పెన్షన్లు ఎడాపెడా కత్తిరిస్తా పోతా ఉన్నారు, కొంతమందికి ఇస్తారు, ఎక్కువ మందికి ఎగరగొడతారు, అది కూడా మోసం. రేషన్ కార్డు తగ్గిస్తా ఉన్నారు, రేషన్ కార్డు తగ్గిస్తా ఉన్నారు, బియ్యం కోటాలు తగ్గిస్తా ఉన్నారు, అంత మోసం. మొత్తం మోసం 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 పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ನಮ್ಮ ಅಪ್ಪ ಇರುವಾಗ ಹೇಳಪ್ಪ, ಎಲ್ಲ ಬಡವರು ಬಗ್ಗರು ಎಲ್ಲ ಉಂಬಾರು ಜೀವನ ಮಾಡಾರು, ನೀರ ಕಾಲ ಇತ್ತು, ಇವಾಗ ಮಾತ್ರ ಬಿಎಂ ಲೇದು, ನೂನೆ ಲೇದು, ಏಮಿ కార్తలు అయిపోతుండ అంటే ఈ రేపటితో అదునైపోతుంది. ఇంకా వేరుశనగ విత్తనానికి కూడా లేదు. 20 లక్షల ఎకరాల్లో కేవలం 3.5-4 లక్షల ఎకరాలు మాత్రమే విత్తనం వేసాం. రిమైనింగ్ 16 లక్షల ఎకరాలకి ప్రతి ఒక్కరు ఇప్పటికే పదును పోయింతురు. ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో ప్రకృతి కూడా మాతో ఆట ఆడకూడదు. అందుకు 2 తూర్లు వర్షాలు జూన్లో రావడంలో 2 తూర్లు మేము దున్నినాం, ట్రాక్టర్లు పశువులు లేవిడ ట్రాక్టర్లు దున్నాం, ఎకరాకు 600-700 ఖర్చు పెట్టినాం, అంటే 1500-1600. ఇప్పుడే రైతులు అప్పులు కట్టలేకున్నాం, బ్యాంకులో ప్రైవేట్ అప్పులు కట్టలేడం. దానికే కాకుండా ఈరోజు మాకు అదనంగా కూడా ఈరోజు ప్రకృతి ఆడుకుంది కాబట్టి సేద్యాలు చేసుకొని ఎకరాకు 1500 ఖర్చు పెట్టుకొని పొలాలు బీడు పెట్టుకునే పరిస్థితి. తర్వాత మామూలుగా 3500 మాత్రం ఎకరాకు మాత్రం విత్తనాలు అవుతాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు సబ్సిడీతో ఇవ్వలేదు. కదా మేము 4600 రూపాయలు ఒక ఎకరాకు విత్తనాలు పెట్టి కొనుకొచ్చుకున్నాం బ్లాక్లో, దానికి వడ్డీ పెరిగిపోతుంది. మేము పెట్టిన పెట్టుబడి ఇంట్లో పెట్టుకున్న దాని వల్ల అది మళ్ళీ మేము ఇప్పుడు అమ్ముకోవాలంటే ఆ 4600తో కొనుక్కుంది కేవలం మేము 3400-3500కే ప్రైవేట్ మార్కెట్లో పోయి మా పరిస్థితి ఇలాగ ఉంది, రైతుల పరిస్థితి. దీనిపైన మీరు గట్టిగా ఇతరు అసెంబ్లీలో మాట్లాడేసి మీరు తీసుకుని రావాల్సిన అవసరం. ಅದೊಂದು ಸ್ವಾಮಿ, ಈ ತೋರ್ನ ಅಕ್ಕಿನ ಈ ಸಕ್ಕಿ ಒಂದು ಸಕ್ಕಿ ಕೊಡ್ತಾರೆ, 1/2 ಕೆಜಿ ಸಕ್ಕರೆ ಕೊಡ್ತಾರೆ, ಇನ್ನೊಂದು ಯಾತದ್ದು ಕೊಡಲ್ಲ. 1/2 ಕೆಜಿ ಚಕ್ಕರೆ ಒದ್ದಿಗೆ ಇಚ್ಚಿ 1/2 ಕೆಜಿ ಚಕ್ಕರೆ ಮಾತ್ರ ಮಿಸ್ ಆಗಿ ಏಮಿ ಇವಡಂ ಲೇದು, ಏನಂದಲ್ಲ ಏದು ಗಾನಿ ಇವರು ಎಣ್ಣೆ ಆಯ್ತು ಬೆಳಕಳೆ ಆಯ್ತು ಏನಂದಲ್ಲ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಇರೋವರೆಗೂ ಮಹದೇವ್ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ತು, ಜನರ ಸುಭಿಕ್ಷಿತ್ತು. అయిపోయింది ఏమంటే ఇతరు అసెంబ్లీలో మేము పోయింతూ రెన్యూల్ చేసుకుంటే మాకు 2000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. కనీసం ఆ 2000 కోట్లనే కనీసం ఈ జిల్లా కన్నా ఇప్పమని చెప్పాడు, కానీ వాళ్ళు చేసిన తప్పు ఇది. అందరి నీవ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మనం ముఖ్యమంత్రి అయినప్పుడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చేస్తా నాకు నమ్మకం లేవు. గట్టిగా పోరాడదాం. మేము ఇప్పుడు పోయలేదాం సార్, పోయేదానికి అప్పుడు 10 కిలోమీటర్ పోయిన పోయాం సార్. మైసూర్ అంటే ఇల్లు మేసకి ఇప్పుడైనా మేసేదాన్ని 10 కిలోమీటర్ నీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ అన్న వస్తుందా? ఏమి లేదు. చెవులకు పిన్ను కొడతాను, పిన్ను కొట్టి ఇన్సూరెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేవు, గొర్రెలు పట్టించుకునే వాళ్ళు లేరు, డాక్టర్ డాక్టర్ వెటర్నరీ డాక్టర్ లేరు.
మా మండలంలో 100,000 పైన ఉన్నాయి సార్. మేమంతా మైసూరు ఉణుసూరు కనకపుర ఆ ఏరియాలో పోతున్నాం సార్. ఒక సంవత్సరానికి కనీసం 9 నెలలు బయట ఉంటున్నాం సార్. ఏమైనా గొర్రెలకి హెచ్చు తక్కువ అయిపోతే మాకు ఇన్సూరెన్స్ రాదు. డాక్టర్ పట్టించుకోరు సార్. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు అంటే మరి అంటే.